పాక్లో ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ భారీగా ఆందోళనలు చేపట్టారు. పాకిస్తాన్లో మరోసారి సంక్షోభం నెలకొంది. ఇస్లామాబాద్ను అధీనంలోకి తీసుకోనుంది పాక్ సైన్యం. పాక్లో హఫీజ్ సయ్యద్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అలాగే హఫీజ్కు మద్దతుగా రంగంలోకి దిగారు మత పెద్దలు. పాక్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ ఆందోళనలు మిన్నంటాయి. ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ భారీగా ఆందోళనలు చేపట్టారు. హఫీజ్ కు మద్దతుగా మత పెద్దలు కూడా పాకిస్తాన్లో మళ్లీ సంక్షోభం నెలకొంది. ఇస్లామాబాద్ ను అధీనంలోకి తీసుకోనుంది పాక్ సైన్యం. పాక్లో హఫీజ్ సయ్యద్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. హఫీజ్ కు మద్దతుగా రంగంలోకి దిగారు మత పెద్దలు. పాకిస్తాన్లో మరోసారి సంక్షోభం తలెత్తింది. ఇస్లామాబాద్ను తమ అధీనంలోకి తీసుకునే పనిలో ఉంది పాక్ సైన్యం. పాక్లో హఫీజ్ సయ్యద్కు మద్దతుగా రంగంలోకి దిగారు రాడికల్ మత పెద్దలు. పాకిస్తాన్లో మరోసారి సంక్షోభం తలెత్తింది. ఇస్లామాబాద్ను తమ అధీనంలోకి తీసుకునే పనిలో ఉంది పాక్ సైన్యం. పాక్లో హఫీజ్ సయ్యద్కు మద్దతుగా రంగంలోకి దిగారు రాడికల్ మత పెద్దలు. ఓవైపు ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుంటే, మరోవైపు రంగంలోకి దిగి అధికారాన్ని హస్తగతం చేసుకునే పనిలో ఉంది హఫీజ్ సయ్యద్ బృందం. పాకిస్తాన్లో మరోసారి సంక్షోభం తలెత్తింది. ఇస్లామాబాద్ను తమ అధీనంలోకి తీసుకునే పనిలో ఉంది పాక్ సైన్యం. పాక్లో హఫీజ్ సయ్యద్కు మద్దతుగా రంగంలోకి దిగారు రాడికల్ మత పెద్దలు. ఓవైపు ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుంటే, మరోవైపు రంగంలోకి దిగి అధికారాన్ని హస్తగతం చేసుకునే పనిలో ఉంది హఫీజ్ సయ్యద్ బృందం. విడుదలైనప్పటి నుంచి భారత్పై విషం చిమ్మడం ప్రారంభించాడు హఫీజ్.